అన్యాయం సార్ ఎందుకంటే మనం మన గవర్నమెంట్ ఏం చేస్తాం ముఖ్యమంత్రిగా నేను గెలి మీరు గెలిస్తే సరిపోదండి ముఖ్యమంత్రి గారు యూ షుడ్ డూ ది గవర్నెన్స్ గవర్నెన్స్ కోసం ఏమాత్రం గవర్నెన్స్ లేకుండా మీరు దిస్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఐదు లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో మీకు ఇప్పటిదాకే ఏమన్నా తెలిసో తెలియదో ఒక రెండు నిమిషాలు రెండు ముక్కలో చెప్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాస్త రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో వస్తాయి టీవీలో ఉన్న వస్తే చూసి విని తరించండి ఎందుకు ఐదు ఐదు లక్షల మంది తగ్గిపోయారు మూడవ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల పేరుతో మీరు హేతుబద్ధీకరణ అంటూ చాలా పాఠశాలను చరిత్ర పుట్టుల్లోకి మార్చేశారు అంటే మూసేశారు తాళమేశారు మూడు నాలుగు ఐదు తరగతులని ఉన్నత విద్యా తరగతులుగా మార్చి ఒక్క కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉండాల్సిన అవసరం లేదు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటే చాలా గ్రామానికంటూ సవరణ చేశారు దాంతోపాటి అంగన్వాడీలు కూడా ఒక సంవత్సరం ఉండ ఒక కిలోమీటర్ దూరంలో ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇంకొక సవరణ చేశారు కొత్త వాళ్ళు చేరటం లేదు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు విద్యార్థులు లేరంటూ కొన్ని వందల పాఠశాలల్ని మూసేశారు జీవో నెంబర్ నూట పదిహేడుతో పాఠశాలని మూసేశారు ఆటోమేటిక్గా విద్యార్థులు బయటికి వెళ్ళిపోయారు టీచర్లు ఎట్లా లేరు తెలుగుదేశం హయాంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లాస్ట్ ఇయర్ ఆఫ్ టీడీపీలో రాష్ట్రంలో మొత్తం అరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు స్కూళ్ళు ఉండేవి అరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు స్కూళ్ళుంటే మీరు దిగిపోయే నాటికి జగన్ జమానా పూర్తయ్యే నాటికి యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు అంటే దాదాపు దాదాపు ఐదు వేల పాఠశాలలు ముసిరు మీరు ఫ్రమ్ ఫ్రమ్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ త్రీ జగన్ జమానా అంతమయ్యే నాటికి యాభై ఎనిమిది ఆ చిల్లరకి వచ్చేసిందంటే ఐదు వేల స్కూళ్ళను మూశారు స్కూళ్ళను పెట్టడమే కష్టం దానికి ఇంతమందిని మూసారా సరే ఇంక ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఓడించారు ఇంకా అంత ఓడించిన తర్వాత మిమ్మల్ని ఏమి చేసినా మీకు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా మీకు అది ఇటల్ ఇట్ విల్ లుక్ ఆర్ అనమాట సో ఉపాధ్యాయులు ఏడిపించారు పిల్లల్ని ఏడిపించారు ఇంత చివరికి ఐదు లక్షల ఐదు లక్షల మంది పిల్లల్ని బయటికి పంపించేశారు దాంట్లో రెండు లక్షల పిల్లలు పూర్తిగా స్కూల్ రాబోట అయిపోయారు పని పనిచేశాడు మధ్యాహ్నం భోజన పథకానికి తన పేరు పెట్టుకున్నాడు జగన్ గోరు ముద్ద అంట దాంట్లో ఎన్ని ఘోరాలు ఉన్నాయో చాలా ఉన్నాయి టాయిలెట్స్ టీ టీచర్లని టాయిలెట్లు ఫోటో తీయమన్నారు టాయిలెట్లు కడగమన్నారు ఫోటోలు తీయమన్నారు మద్యం షాపుల దగ్గర పోయి కాపలాగా ఏయమన్నారు అన్నీ చెప్పారు ఇవి తప్ప ఒప్ప మేము రాగానే అవన్నీ తీసేసాం అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీచర్ని ఒక్క టీచర్ని నువ్వు రిక్రూట్ చేసావా ఐదు సంవత్సరాల మీ యొక్క పరిపాలనలో ఒక్క టీచర్ని పదిసార్లు సార్లు ఒక్క అన్న అంటే ఎంత ధైర్యంతో చెప్తున్నా ఊహించండి ఒక్క టీచర్నన్నా రిక్రూట్ చేశారా ఒక్క డిఎస్సీ పెట్టారా లేదు ఏమన్నా అంటే వరల్డ్ బ్యాంక్తో కూర్చున్నాం సాల్ట్ ఒప్పందం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు అదే సాల్ట్ ఒప్పందం ఇప్పుడు ఉంది మేమిప్పుడు ఈరోజు 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 అంటే నేను మాట్లాడే ఇంకో గంటలో రెండు గంటలోనూ టెట్ రిజల్ట్స్ లోకేష్ గారు డిక్లేర్ చేయబోతున్నారు జనవరి సంక్రాంతికి ఖచ్చితంగా పదహారు వేల మంది టీచర్లు కొత్తగా రాబోతున్నారు డిఎస్సి పెడుతున్నావు మేము వచ్చిన తర్వాత నువ్వెందుకు పెట్టలేకపోయినావు ఆ డబ్బులే నీ దగ్గర ఉన్నాయి ఆ అప్పులే బ్రహ్మాండంగా చేశావు ఊరు ఊరు వాడ కార్పొరేషన్ ఎక్కడ ఉన్నా వేలకొల్ది అప్పులు చేసావు కోట్ల కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశావు ఎందుకు పెట్టలేకపోయారు విద్యార్థుల కోసం డిఎస్సి ఎందుకు స్కూళ్ళని విలీనం చేశారు ఎందుకు ఎందుకు స్కూళ్ళను మూసేశారు వై స్కూళ్ళను మూసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు మీకు ఇదంతా నేను చెప్పింది కాదు ఈ విద్యార్థులు తగ్గిపోవడం ఐదు లక్షల మంది వెళ్ళిపోవడం మీ అధికారంలో ఉన్నప్పుడు మీ పాఠశాల విద్యా వెబ్సైట్లోనే మీరు గర్వంగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలిస్తే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయారు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో నలభై మూడు లక్షల మంది విద్యార్థులు నలభై మూడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే గత విద్యా సంవత్సరం అంటే లాస్ట్ మార్చికి పూర్తయిన విద్యా సంవత్సరానికి ముప్పై ఏడు లక్షల ఎనభై వేలకు తగ్గిపోయారంటే ఐదు లక్షల మంది విద్యార్థులు వెళ్ళిపోయారు మీ గవర్నమెంట్ సైట్లోనే ఉంది మేము కాదు పెట్టింది ఎప్పుడన్నా ఒకసారి బుర్ర పెట్టారా మీరు రోజుకు రెండు సార్లు రివ్యూలు చేస్తుంటారే ఇద్దరు పాఠశాల విద్యా కార్యదర్శులు మారారు కదా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే కదా వాళ్ళతో పాటు ఇంకొక ఆరు మంది ఉన్నారు కదా ఏం చేశారు ఎందుకు ఐదు లక్షల మంది విద్యార్థులు వెళ్ళిపోయారు డ్రాబాక్స్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళా డ్రాబాక్స్లో తీసేస్తున్నారు డ్రా బాక్స్లో తీసేసే వాళ్ళు నిజంగా వచ్చారా లేదంటే మన వాలంటీర్లు వాళ్ళని ఒత్తిడి చేసి ఎక్కడో చేరిపోయారు లేని దొంగ లెక్కలు పంపిస్తున్నారా ఎందుకు చాలా వాట్ సార్ట్ ఆఫ్ గవర్నెన్స్ యూ డన్ ఏ రకమైన గవర్నెన్స్ చేశారు దెర్ ఆస్ నథింగ్ నిల్ గవర్నెన్స్ నిల్ గవర్నెన్స్ కాబట్టి జవాబుది జవాబుదారీతనం లేదు కాబట్టి ఎవరికి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి మీ మీ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లందరూ చేతులు ముడుచుకొని కూర్చున్నారు కాబట్టి ఐదు లక్షల మంది విద్యార్థులు దేవర్ అవుట్ అవుట్ ఆఫ్ ది స్కూల్ నా కోపం వస్తుంది ఆ ఏమో అవుతాం ఐదు లక్షల మంది వాళ్ళు ఇప్పుడు రెండు లక్షల మంది అవుట్ ఆఫ్ స్కూల్ మొత్తం మీ స్కూలే మానేశారంట భవిష్యత్ విద్యార్థుల వాళ్ళు దే ఆర్ అవర్ ప్రజుని అంటారండి భవిష్యత్ రాజన్న రెండు లక్షల మంది విద్యార్థులు స్కూలు మానేస్తుంటే మీరు ఏం పట్టించుకోకుండా మీ ఇంట్లో కూర్చొని మనం ఇంకొక ఏ డిపార్ట్మెంట్ని మధ్యాహ్నం ఒక డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేశా అంటే వాళ్ళు గమ్మను తొలిపి బయటపోయారు అంటే మీకు వ్యవస్థ మీద ఏ రకమైన హోల్డ్ లేదు మిస్టర్ జగన్మోహన్ గారు ఏమాత్రం మీకు చే మీకు గవర్నమెంట్ వ్యవస్థ మీద హోల్డ్ ఉన్నా కూడా ఎందుకు ఇలా చేశామని క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళేమో మీరు ఇంటి నుంచి బయటకు వస్తే కదా ఎప్పుడైనా సచివాలయానికి వస్తే కదా అసలు ఏ రోజున సచివాలయానికి వస్తే కదా ఎక్కడో స్కూళ్ళని విజిట్ చేస్తే కదా ఒకసారి మీరు గమనించండి గత నాలుగు నెలల్లో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎన్ని స్కూళ్ళని విజిట్ చేశారు ఎంతమంత ఇంట్రాక్ట్ అయ్యారు ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టుకున్నారు లోకేష్ చేసిన పని మీ విద్యాశాఖ మీరు మీరు బయట రారు మీరు వస్తే భయం మీకు అన్ని కావాలి ఏమంటారు ఏమంటారు దాని పరదాలు గేదాలు కావాలి చెట్లు కొట్టేయాలి చాలా కావాలి మీ విద్యాశాఖ మధ్య బొత్స వచ్చాను ఎప్పుడన్నా ఏ స్కూల్ కన్నా వెళ్ళారా విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారా లేదే దిస్ ఇస్ వాట్ యువర్ గవర్నెన్స్ వాజ్ ఆల్ అబౌట్ మీరు నియమించిన బాలకృష్ణన్ కమిషన్ ఉంటుంది మీ గుర్తుందో లేదో మీ విద్యాశాఖ అకాడమీస్ కన్నా గుర్తుందో లేదో మీరు నియమించిన బాలకృష్ణన్ కమిటీనే చెప్పారు మూడేళ్లలో ఇరవై ఏడు వేల మంది ఉపాధ్యాయులు తగ్గిపోయారు కొత్త ఉపాధ్యాయులు కావాలి ఎంతమంది మీ మూడేళ్లలో ఇరవై ఏడు వేల మంది విద్యా టీచర్లు ఇరవై ఏడు వేల మంది టీచర్లు తగ్గిపోయారని మీ బాలకృష్ణన్ మీరు నియమించిన బాలకృష్ణన్ కమిషనే చెప్పింది బాలకృష్ణన్ కమిటీ చెప్పింది ఇరవై ఏడు వేల మంది టీచర్లు తగ్గిపోయారు కొత్త వాళ్ళని నియమించాను ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేకపోయారు ప్రైవేట్ స్కూల్ పండగ చేసుకున్నాయి ఎందుకంటే రెండు వేల రెం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి దాదాపు నాలుగు లక్షల మంది ఎక్స్ట్రా విద్యార్థులు అంటే ఈ స్కూళ్ళలో నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేరడం మానేసి ప్రైవేట్ పాఠశాలలో చేరడం సో ప్రైవేట్ స్కూల్లో పండుగ చేసుకొని ఇచ్చారు మీరు ఇది మీ ఐదేళ్ల విద్యా విధానం కానీ ఎన్నికలకు ఒక నెల మంది మాత్రం మీకు డిఎస్సి గుర్తొచ్చింది సిక్ అనిపించదా మీకు అసలు ఐ మీన్ డోంట్ యు ఫీల్ గిల్టీ అదే ఐదు సంవత్సరాలు పడి గమ్మనుండి నేను ఎలక్షన్ ముందు డీఎస్సీ వేస్తానంటే నాకు వేస్తారా ఓట్ల కోసం ఎవరికి తెలియదా కీలుగాచి వాతావరమంట కరెక్ట్ పెట్టారు జనాలు మీకు